అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నేను మొత్తం సినిమాల విషయం అంతా లీక్ చేసేస్తానేమో నాకున్న బలహీనతకి. నాకు మైక్ ఇచ్చే ముందు వీళ్ళకి ఆ డౌట్ ఉండి ఉంటుంది, అస్సలు ఈ సినిమాల విషయం ఒక్కడు కూడా నేను బయట చెప్పను. సినిమా చూసిన తర్వాత నాకు ఆగలేదు, వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా ఎంత గొప్పగా ఉందని ప్రజలతో షేర్ చేసుకోవాలి, ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చూడాలి అని చెప్పాలని తపన పడ్డాను. నాకు నేనుగా బలవంతంగా హోల్డ్ చేసుకున్నాను. ఈ సినిమా ఒక దృశ్య కావ్యం అంటూ అతిశయోక్తి కాదు, ఇది ఒక అద్భుతం అంటూ అతిశయోక్తి కాదు. బుచ్చిబాబు నాకు సుకుమార్ గారితో వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయిపోయాను. ఇంత మంచి కథ, ఎంత బాగుంది ఇది. లవ్ స్టోరీస్ ఎన్నో వింటాం, విలేజ్కి సంబంధించిన లవ్ స్టోరీస్, ధనికుల అమ్మాయి పేద అబ్బాయి ఇవి ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. కానీ ఇందులో ఉండే ఆ ఎమోషన్స్ పరాకాష్ఠ, మనల్ని కట్టిపడేస్తుంది, ఆద్యంతం మన ఉత్కంఠతో చూసేలా చేస్తుంది. అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే, గొప్ప కథని ఈ ఉప్పిన ద్వారా మనకు అందివ్వబోతున్నాడు బుచ్చిబాబు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళకి ఇది మరో రంగస్థలం అవుతుందంటే ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో బుచ్చిబాబు చూపించిన పనితనం, తన దర్శకత్వ విలువలు, స్క్రీన్ ప్లేకి ఈ సినిమా ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలామందికి స్క్రీన్ ప్లే ఏంటో తెలియదు, జనాలకి బయట. స్క్రీన్ ప్లే అంటే మనం అనుకున్న కథని తెర మీద ఎలాగ చూపించగలుగుతాము, ఒకసారి డైలాగ్ ఉండకపోవచ్చు, దృశ్య రూపంలో ఎలాగ చూపించగలుగుతాము, ఇంట్రెస్ట్ని ఎలా సస్టైన్ చేస్తాము, ఉత్కంఠ ఎలాగ నిలబెట్టేలాగా ఆద్యంతం మనం దాన్ని చూపిస్తాం అనే దాని మీద ఈ సినిమా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తను కొత్తవాడైనా సరే ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు కూడాను ఈ సినిమా ఒకసారి ఎంటర్టైన్మెంట్ కోసం గాను ఎలా తీశారో అని చూసిన రెండవసారి స్క్రీన్ ప్లే ఇంత బాగా చేయొచ్చని నేర్చుకోవడం కోసమైనా సరే ప్రతి టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తారు. నాకు అనిపించింది ప్రతిదీ ఎక్కడ ఏ పాయింట్ ఓపెన్ చేయాలి, ఎక్కడ ఏ సస్పెన్స్ రివీల్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, మళ్ళీ ఎక్కడ రివీల్ చేయాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ చాలా చక్కగా తీసుకుని వచ్చాడు. అంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా మీద. ఈ సినిమా ఈ కథ చూస్తుంటే నాకు 80s 90s తమిళ్ డైరెక్టర్ భారతీ రాజా గుర్తుకొచ్చాడు. భారతీ రాజా ఇలాంటి రస్టిక్, ఇలాంటి మట్టి కథలతోటి, ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీస్ తోటి, ఇలాంటి విలేజ్ ఎమోషన్స్ తోటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసుకొచ్చాడు. గొప్ప డైరెక్టర్ భారతీ రాజా. అలాంటి మట్టి కథలు, అలాంటి మన కథలు, మన భూమి కథలు రావాలి. అవి కనుమరుగైపోతున్నాయి ఈ కాంటెంపరీ ఫిలిమ్స్, ఈ మోడర్న్ ఫిలిమ్స్, ఈ ట్రెండీ ఫిలిమ్స్ అంటూ మనం ఒక తెలివి డ్రిఫ్ట్ అయిపోతున్నాం. మళ్ళీ తిరిగి కాదు, ఇది మన కథలు, ఇది మన నేటివిటీ అని తెలియజెప్పినటువంటి సినిమా ఈ ఉప్పిన అవుతుంది. దానికి మనందరం మనస్ఫూర్తిగా బుచ్చిబాబుని ఎంతైనా సరే దానికి అభినందనలకు అర్హుడు. అండ్ ఈ కథ ఫస్ట్ టైం దీని ఇంట్రడక్షన్ చెప్తాడు సుకుమార్ చెప్పారు, మీరు వినాలని, చాలా బాగుంది, మీరు విని మీ అభిప్రాయాలు, మీ ఇన్పుట్స్ కావాలని. ఓకే, వీళ్ళు మన ఇన్పుట్స్ కోసం వచ్చారు, విందాము, అందులో మా వైష్ణవ్ కదా అని నేను ఇంట్రెస్ట్గా విన్నాను. కానీ నోరు తెరిస్తే ఒట్టు, ఇందులో ఏం చెప్పాలి, ఏ కరెక్షన్స్ చేయాలి, ఏమీ లేదు. డే వన్ నుంచి కూడా అంత చక్కగా ఉంది కథనం. అయితే ఇందులో ఒక డేంజర్, భయపడదు చెప్పడం పాయింట్. సో ఆ ప్రమాదకరమైన పాయింట్ ఎలా కన్విక్షన్తో, ఎలా కన్విన్సింగ్గా చెప్తారు, దాని మీద సినిమా ఆధారపడి ఉంది అంటే, సార్ నమ్మకం పెట్టుకోండి సార్, ఇది ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కన్విన్సింగ్గా చెప్తాము, అత్యద్భుతంగా ఉంటుంది అన్నారు. ఏం చెప్పాడో అంతకంటే మరింత ఎంతో బాగా ఈ సినిమా ముగింపు చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో నటినట్లుగా ప్రప్రథమ మన ఓటు వెయ్యాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్,
என்னோட நண்பன் சுஜய் சேதுபதி. And he is such a great human being. Very